పూజలో ఈ వస్తువులను ఉపయోగించడం వెనుక కారణం ఏంటి? మనం దేవుడిని పూజించేటప్పుడు పూజలో కొన్ని వస్తువులను ఉపయోగిస్తాం. అయితే వాటితో పూజించడం ఒక ఆచారంగా వస్తుంది. మరి పూజలో వాడే ఆ వస్తువులు ఏంటి, పూజలో వాటిని ఉపయోగించడం వెనుక కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయలు. హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయము అనే కొబ్బరికాయ నుంచి వేరు చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. దీపం. దీపాన్ని వెలిగించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన, స్వామి నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభావమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. నీ దివ్య కాంతిచ్చే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయి అని దీపాన్ని వెలిగిస్తారు. కర్పూర హారతి. వ్యక్తిగతమైన అహంకారము కర్పూరము వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు. గంధపు సేవ. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది. ఈ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తుడు చలించగా కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధం సేవలోని అంతరార్థం. నమస్కారము. చేతులు జోడించగానే పదివేళ్లు కలిసి ఉంటాయి. ఈ పదివేళ్లు 10 ఇంద్రియములను గుర్తుకు తెస్తాయి. ఇందులో కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించటయే నమస్కారములోని అంతరార్థము. ధూపం. భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరవత్తులను వెలిగిస్తారు. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమి సంహారిడిగా కూడా పనిచేస్తుంది. విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటిమాటికి జ్ఞప్తి చేసినట్లవుతుంది. గంటలు. దేవాలయాల్లో పూజా సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి, బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం. రెండవది, మనసుని దేవుని మీదకి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది. ప్రదక్షిణము. ముల్లోకములన్నీ భగవంతుని స్వరూపంతో నిండి ఉన్నాయి. ఆ భగవంతుని సుగుణాకారమైన విగ్రహమును గాని లింగమును గాని ప్రదక్షిణమును చేసినట్లయినా ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితం ఉంటుంది. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు. దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కానీ భగవంతుడికి వీటితో పని లేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది. ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవంగా అర్పించాలి. పుష్పం. ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవంగా అర్పించాలి. పత్రం. ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తారు. ఫలం. మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి. దాన్నే త్యాగం అంటారు. నీరు. భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.